వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం పచ్చి శనగకాయలు అంటే వేరుశనగకాయలని ఎలా పర్ఫెక్ట్గా ఉడికించుకోవాలో చూద్దామండి. అంటే మీరు వేరుశనగకాయలు ఉడికించుకోవడం కూడా వీడియో చేయాలనా అని అనుకుంటారేమో అండి, కానీ ఈ వేరుశనగకాయలను కూడా మనం పర్ఫెక్ట్గా ఉడికించుకుంటేనే ఈ గింజలు అనేటివి మనకు టేస్టీగా ఉంటాయండి. సో ఈరోజు మనం పర్ఫెక్ట్గా ఈ పచ్చి శనగకాయల్ని ఎలా ఉడికించుకోవాలో చూద్దామండి. మామూలుగా ఇప్పుడు మార్కెట్లో ఈ పచ్చి శనగకాయలు దొరుకుతున్నాయండి, ఆరోగ్యానికి చాలా మంచిది. మామూలుగా మనం బయట కొనుక్కోవాలంటే చాలా కాస్ట్లీ అండి, మామూలుగా ఒక 10 రూపాయలకైతే అన్నీ కూడా ఇవ్వరు. సో అందుకని మనం ఈ విధంగా మార్కెట్లో తెచ్చుకొని ఉడికించుకుంటే మనం వీటిని మనం తృప్తిగా తినచ్చండి. సో అందుకని ఈరోజు నేను పచ్చి శనగకాయల్ని మట్టి కుండలో ఉడికిస్తున్నానండి. సో ఎలా ఉడికించుకోవాలో చూద్దాము. ఇప్పుడు ఇవి కేజీ పచ్చి శనగకాయలు అండి. చూడండి, ఈ పచ్చి శనగకాయలు మామూలుగా మనకు మట్టితో అమ్ముతారండి, మట్టి ఎక్కువగా ఉంటుంది. సో అందుకని ఏం చేయాలంటే తెచ్చిన వెంటనే ఈ విధంగా ఒక గిన్నెలో వేసేసుకొని నీళ్లు వేసేసుకొని మినిమం ఒక 10 నిమిషాలన్నా నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత ఈ పచ్చి శనగకాయల్ని ఈ విధంగా చేత్తో ఇలా రబ్ చేస్తూ ఒకసారి అంతా కూడా వీటిని అన్నిటినీ ఇలా రబ్ చేస్తూ క్లీన్ చేసుకోవాలి ముందుగా. అలాగే చూడండి, ఇలాంటివన్నీ ఉంటాయి చూడండి, ఇలాంటివి ఇవి కొంచెం సచ్చుపప్పులు అంటారు. తర్వాత ఈ విధంగా ఈ గింజలకు ఈ విధంగా వెనకల ఇవి ఉంటాయి, ఇవన్నీ కూడా తీసేసుకోవాలి. ఫస్ట్ ఈ విధంగా నానబోసిన తర్వాత చూడండి, ఈ విధంగా అన్నీ క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇలా ఒక గిన్నె తీసుకొని మనం మంచి ఈ వేరుశనగకాయలన్నింటినీ ఈ విధంగా వేసేసుకోవాలి. లేదు మనం తెచ్చిన వెంటనే కూడా అలా ఒక పేపర్ పైన పోసేసి కూడా అలాంటి నల్లగా బాగలేనాటివి కూడా వేరి పక్కన పెట్టేసుకోవచ్చు, ఇలాగైనా చేయించండి. సో ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా ఉంచుకున్నవి అన్నీ ఇందులో వేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇవన్నీ మంచి శనగకాయలండి. ఇంకొక విషయం అండి, ఈ శనగకాయలు కూడా మనకు 2 రకాలు ఉంటాయి, కొంచెం పెద్ద పెద్దగా ఉంటాయి, అవి అసలు రుచే ఉండవండి. ఇవి నాటు శనగకాయలు. ఇలాంటివైతే ఈ పప్పు కూడా బాగా గట్టిగా ఉంటుంది, లోపల టేస్ట్ కూడా బాగుంటుంది. కాబట్టి మీరు తెచ్చుకునేటప్పుడు ఇలాంటి శనగకాయలు చూసి తెచ్చుకోండి, బాగుంటాయి. ఇక్కడ చూడండి ఎంత మురికొచ్చిందో, కిందంతా ఇసుక. సో అందుకని మనం తెస్తూనే ఈ విధంగా ఒక గిన్నెలో వేసేసుకొని నానబెట్టేసామంటే మనకు బాగా నానిపోయి ఆ మట్టంతా ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత ఇవన్నీ సచ్చు గింజలు, సచ్చు శనగకాయలండి. మామూలుగా అయితే ఇంకా కూడా చాలా గడ్డి అదంతా ఉంటుంది, నేను ఫస్టే కొంచెం పై పైన ఏరేసాను. సో ఇప్పుడు ఇవన్నీ పడేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇందులో ఫ్రెష్గా నీళ్లు వేసేసుకొని ఒక 2-3 సార్లు బాగా ఇలా రబ్ చేసేస్తూ అడిగేసుకొని ఆ గిన్నెలో వేసుకొని ఇదే మాదిరి ఒక 2-3 సార్లు రిపీట్ చేయాలండి. మనకు ఈ నీళ్ళన్నీ బాగా వచ్చే వరకు వాష్ చేసేసుకోవాలి, ఎందుకంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు అలాగే కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు ఇలాంటి పనులు చేయలేరండి. సో ఈ విధంగా ఒకసారి చూసారంటే ఈజీగా వాళ్ళే చేసేసుకోవచ్చు. అయితే నేను ప్రెషర్ కుక్కర్లో ఈ పచ్చి శనగకాయని ఎలా ఉడకబెట్టాలి, అలాగే రైస్ కుక్కర్లో కూడా అంటే ఎలా అయినా ఉడకబెట్టుకునేటట్టు నేను ఈసారి వీడియో అప్లోడ్ చేస్తానండి. ఈసారి మాత్రం నేను ఈ విధంగా మట్టి కుండలో, లేదు మట్టి కుండ ప్లేస్లో మీరు మామూలు గిన్నెనైనా పెట్టుకొని, స్టీల్ గిన్నె కానీ లేదు ఏ గిన్నె అయినా పెట్టుకొని ఉడికించేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ పక్కన తీసి పెట్టుకొని ఇదే విధంగా ఇంకొక 2-3 సార్లు చేసేసేయాలి. తెల్లగా వచ్చేయాలి ఈ పల్లీలు, సారీ శనగకాయలు. ఇప్పుడు ఈ పచ్చి శనగకాయల్ని మనం మట్టి కుండలో ఉడికించుకుంటున్నాం కాబట్టి నేను మట్టి కుండలో తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులో నీళ్లు వేసుకోవాలి చూడండి, ఈ శనగకాయలు మునిగేటట్టు. ఒక పెద్ద గ్లాసు నీళ్లు సరిపోయాయి చూడండి, ఈ విధంగా. మరి ఎక్కువ వద్దు, ఇంత పైకి వద్దు, ఇక్కడ వరకు చాలు. మనం కడిగాం కాబట్టి అందులో నీళ్లు కూడా వస్తాయి. తర్వాత మెయిన్ ఉప్పు అండి. ఉప్పు మామూలుగా ఉడికించిన తర్వాత మనకు తక్కువ అనిపిస్తుంది, అవి మళ్ళీ ఆరిపోయి ఆ నీళ్ళన్నీ ఇంకిపోయే లోపల ఉప్పుగా అయిపోయినట్టు అయిపోతాయి, అందుకని చూసి వేసుకోవాలి. ఇప్పుడు నేను ఇందులోకి 1 కేజీ ఈ పచ్చి శనగకాయలు అంతా క్లీన్ చేసుకున్న తర్వాత 1 ¼ కేజీ శనగకాయలు వచ్చాయి. ఇందులోకి 1 టీ స్పూన్ ఉప్పు సరిపోతుంది, మనకు అవి ఉడికి అంతా చల్లారే లోపల ఉప్పగా అయిపోతాయి. కాబట్టి మెయిన్ ఇందులో ఉప్పు అండి. సో ఉప్పు వేసేసుకొని ఒకసారి ఈ శనగకాయలు అంతా కలిపేసుకున్నామంటే ఉప్పు
కొంచెం కిందకు పోతుంది, కరిగిపోతుంది ఉడికించినప్పుడు. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకోవాలి. మరి ఉప్పు ఎక్కువగా ఉన్నా కూడా బాగుండదండి, తినలేము. సో కాబట్టి చూసి వేసుకోవాలి. ఒకవేళ తక్కువ ఉండింది అనుకోండి, ఉడికిన తర్వాత టేస్ట్ చూసుకొని తక్కువ అనిపిస్తే మళ్ళీ కావాలంటే కొంచెం పైన సాల్ట్ చల్లుకొని కొంచెం ఆ శనగకాయలని ఇట్లా పైకి కిందికి ఇలా ఎగరేసి మిక్స్ చేసామంటే సరిపోతుంది. ఇప్పుడు లిడ్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 8 నిమిషాల్లో ఉడికిపోతాయి. మరి మెత్తగా ఉడకూడదు, అలాగని పచ్చిగా ఉండకూడదు. కరెక్ట్గా టైం పెట్టుకొని ఒక 8 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. హై ఫ్లేమ్ వద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు మధ్యలో ఒక్కసారి మాత్రం ఇలా మూత తీసి ఒక్కసారి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. చూద్దామండి మనకి ఉడికిపోయి ఉంటాయి ఈ శనగకాయలు. మనకి తెలిసిపోతుందండి ఇవి ఇలా షైనింగ్ లాగా మెరుస్తూ ఉంటాయి. అలాగే ఇలా మనం మిక్స్ చేసేటప్పుడు కాయలు కొంచెం మెత్తబడినట్టు తెలుస్తాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని 1-2 నిమిషాలు వదిలేయాలి. అలాగే ఇప్పుడే మనం వాటిని డ్రైన్ చేయకూడదు, అలాగే వదిలేసామంటే. అందుకే మనం 1-2 నిమిషాలు ముందే ఆఫ్ చేసేసుకోవాలి. చూడండి స్టవ్ ఆఫ్ చేసినా కూడా అవి ఉడుకుతూనే ఉన్నాయి. ఆ ఉడకడం ఆగిపోయినంత వరకు ఇలా మూత పెట్టేసుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు వీటిని మనం ఒక హోల్స్ ఉన్న గరిటెతో చిల్లులు గిన్నెలో, అంటే హోల్స్ ఉన్న గిన్నెలో వేసేసుకోవాలి. ఇలాగే మనం ఎక్కువసేపు పెట్టామంటే ఆ నీళ్ళన్నీ ఈ కాయల్లోకి వెళ్ళిపోయి నీళ్ళ నీళ్ళగా వచ్చేసి ఉప్పు ఎక్కువ అయిపోతుంది. చూడండి మనకు తెలిసిపోతుంది కాయలు. చూడండి ఈ విధంగా ఉండాలి, మరి మెత్తగా ఉడకూడదు. చూడండి ఇలా ఉండాలి, ఆ వేడికి మళ్ళీ కరెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు ఇవి తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇలా ఒక కింద గిన్నె పెట్టేసుకొని ఇలా స్ట్రైనర్ పెట్టేసుకొని ఇలా హోల్స్ ఉన్న గరిటెతో ఇలా నీళ్ళన్నీ వడగట్టేసుకొని ఇందులో వేసేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేయద్దండి, ఆవిరి ఉంటుంది, చేయి కాలుతుంది. ఈ విధంగా గరిటెతో వేసేసుకుంటే ఆ మట్టి పాత్ర కూడా చాలా వేడిగా ఉంది. అంతే అండి, చూసారు కదా మనం ఈ వేరుశెనగకాయల్ని ఎలా ఉడికించుకున్నాము. కాబట్టి మీరు కూడా ఈసారి ఈ విధంగా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తాయి. ఇంకా మిగిలినవి కూడా నేను రైస్ కుక్కర్లో, ప్రెషర్ కుక్కర్లో ఈసారి శనగకాయలు తెచ్చినప్పుడు వీడియో అప్లోడ్ చేస్తానండి. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక మంచి వంటతో మళ్ళీ కలుద్దామండి. నమస్తే అండి.